ప్రేమ కలిగిన మా తండ్రి, గడిచిన కొద్ది కాలం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ దినాన్ని తండ్రి మాకు ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నావు తండ్రి. ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం కూడా నీ కోసమే బ్రతకాలని గ్రహించేవారుగా మేము ఉండేలా సహాయం చేయండి తండ్రి. దినదినము వారం వారము నీ యొక్క వాక్యం వింటున్నాం మేము తండ్రి. ఆ వాక్య ప్రకారమైన బ్రతుకును మా యొక్క జీవితాల్లో బ్రతికే విధంగా వింటున్న ప్రతి ఒక్క మాటను బట్టి మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తికి నీ యొక్క వాక్యం గురించి మిమ్మల్ని గురించి ఉన్నతంగా తెలియజేసేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను అండి. ఇప్పటివరకు అన్నగారి నోట ఎన్నో విలువైన సంగతులు మనం విన్నాం. అతిశయించువాడు ఎలా అతిశయించాలని బైబిల్లో రాయబడి ఉంది. దేవుని బట్టి అతను అతిశయించాలి. నేను దేవునిలో ఉన్నాను, దేవుని కోసం బ్రతుకుతున్నాను, దేవుని పని చేస్తున్నాను అన్న అతిశయం అయితే ఉండాలి అని మన అపొస్తలైన పౌలు గారి ద్వారా, అలాగే ఇక్కడ మనం చదువుకున్న కీర్తనాకారుడైన దావీదు గారి ద్వారా మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం. నిజంగా ఈరోజు భూమి మీద ఉన్న ఏ పని చేస్తున్నా సరే అందులో ఒక స్థితికి వచ్చేసరికి ఆటోమేటిక్గా గర్వం అనేది ప్రతి ఒక్క మనిషిలోనికి వచ్చేస్తుంటుందండి. ఎందుకంటే మనిషి తన పని తాను చేసుకుంటూ ఉన్నది, ఎప్పుడైతే దేవుని పనిలోనికి మనిషి వచ్చి దేవుని పని చేస్తూ దేవుని కోసం బ్రతుకుతున్నాడో వెంటనే ఇతన్ని పడేయడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది. ఎన్నో ప్రయత్నాలు, ఒకటి రెండు కాదండి, ప్రయత్నించడం మాత్రం అపవాది మానదు. అందుకే ఈరోజు ఏ రంగంలో మనిషి అభివృద్ధి చెందినా సరే అతిశయపడుతూనే మనిషి ఉండడం మనకు కనిపిస్తుంది. దానివల్ల ఎన్నో కోల్పోతుంటాడు. ఎన్ని కోల్పోయినా, ఎన్ని సందర్భాలు ఎదురైనా సరే మనిషి ఇదిగో ఇది దీనివల్ల జరుగుతుంది, నేను అతిశయపడుతున్నాను, నేను గర్వపడుతున్నాను, దీనివల్ల నాకు నష్టం అనేది కలుగుతుంది అని ఆలోచించే పరిస్థితుల్లో మనిషి ఉండడండి. ఇప్పుడు దాకా విన్నారు కదా, ఒక ధన రూపేణ ఒక ఆస్తి విషయంలో కానీ డబ్బు బాగా సంపాదించాడు అనుకోండి, ఏం చేస్తాడు అతనికంటే ఏముంటుంది? అతిశయపడుతూ ఉంటాడు. ఏముంది నా వెనక ఆస్తి ఉంది. చదువు బాగా చదివాడు అనుకోండి, బాగా చదివాడు, ఉన్నాయన్నీ చదివేశాడు, పేరు పక్కన పెద్ద లైన్ ఉంది, పేరు కంటే పెద్ద లైను, ఇప్పుడు ఏముంటుంది? ఇదిగో నేను ఎంతో చదువుకున్నానని అది అతిశయపడుతుంటాడు. ఈ భూమి మీద ఏదో సాధించాడు అనుకోండి, ఒక శాస్త్రవేత్తగా ఉండి కొన్ని కొన్ని సాధిస్తుంటారు, చూసారా? అతను కూడా ఏం చేస్తుంటాడు? అతిశయపడుతుంటాడు. ఇదిగో ఎవరో చేయలేదు నేను చేశా, ఎవరో కనిపెట్టలేదు నేను కనిపెట్టా అని అతిశయపడడం మనకి కనిపిస్తుంది. అలాగే దేవునిలో కూడా, దేవుని దగ్గరికి వచ్చేసరికి ఇదిగో విశ్వాసుల దగ్గర అతిశయం కనిపిస్తుంది, చెప్పేవారి దగ్గర కూడా ఈ యొక్క అతిశయం అనేది మనకు కనిపిస్తుంటుంది. అవునా? ఎన్నాళ్ళ నుంచో వింటున్నా విశ్వాసులు అనుకుంటారు, అవునా? వాక్యం వినే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎన్నాళ్ళ నుంచో వింటున్నా, నీ ముందు ఇంకా చాలామంది చెప్పారు వాళ్ళ మాటలు నేను అన్నా, నీ తర్వాత ఇంకా చాలామంది చెప్పారు వాళ్ళ మాటలు నేను వింటున్నా, వీళ్ళిద్దరూ కానీ నువ్వేం చెప్తావు నాకు, అంతేనా? చూసారు ఎలా ఉందో విశ్వాసుల పరిస్థితి. ఎంతో గొప్ప గొప్ప వారి మాటలు నేను విన్నా, ఇది కాకుండా నువ్వు వచ్చి ఏం చెప్తావు, నాకు తెలియంది ఏం చెప్తావు అని మరి కొంతమంది అనుకుంటారు. ఇంకా చెప్పేవారి విషయానికి వస్తే వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి, వాళ్ళ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది. ఇదిగో నేనే చెప్తాను కదా, నేనైతే ఇంకా బాగా చెప్తాను అనుకుంటుంటాడు, అవునా? ముందు ఇతనికి ఇచ్చారేంటి, ఇతనికి ఇచ్చారేంటి వాక్యం, నేనైతే ఇంకా బాగా చెప్పుకుంటా, ఇక్కడ ఇచ్చి చెప్పాడేంటి, ఇది ఇంకో పాయింట్, ఈ పాయింట్ చెప్తే బాగున్నగా అని వీళ్ళలా ఆలోచిస్తుంటారు. అంటే మనిషి ఎందులో ఉన్నా సరే మనిషిని దేవునికి దూరం చేయడానికి అపవాది వేస్తున్న ఎత్తులు, అపవాది చేస్తున్న ప్రయత్నాల్ని గ్రహించేవాడు ఎప్పుడూ కూడా పరిశీలనలు చేస్తాడు. ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా ఇదిగో ఇతని నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏముంది, నన్ను పరలోకానికి చేర్చే విషయాలు ఏమీ రోజు తెలియబడుతున్నాయి, ఏ మాట నన్ను పరలోకానికి చేర్చేది నాకు వినిపిస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారండి దేవుని గురించిన జ్ఞానం నేర్చుకునే వాళ్ళు. ఒక మాటను మనం చూసుకుందాం, కీర్తనకారుడు రాసిన మాట, కీర్తనల గ్రంథము
73వ అధ్యాయము ముందుగా కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుందంట. ఎవరికండి? ఎవరికి? కోరాహు కుమారుల యొక్క కీర్తనలు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. ఎవరు మాట్లాడుతున్న మాట మనకు అర్థం కావాలి. మందిరావరణం చూడని వారికి చూడాలనిపిస్తుందా? ఎప్పుడు చూసే వాళ్ళకి చూడాలనిపిస్తుందా? ఆలోచించండి. అవునా? మీరు కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఇదిగో ఈ ప్రదేశాన్ని ఎప్పుడు చూడలేదు అంటుంటారు. అవునా? అంతేకాని వైజాగ్ వెళ్ళామనుకోండి బీచ్ని చూడలేదు అంటుంటారు కొంతమంది. కొంతమంది ఇదిగో అరకును చూడలేదు అంటుంటారు కొంతమంది. ఎందుకంటే ప్రత్యేకమైనవిగా ఇదిగో ఈ భూమి మీద మనకి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో అందమైన ప్రాంతాలు ఇవి. అరకు ఎప్పుడైనా వెళ్ళారంటే ఏ నువ్వు వెళ్ళావా? ఆ వెళ్ళాను, ఎన్నో చూశాను, చాలా బాగుంటుంది అక్కడ అని చెప్పుకుంటుంటారు. అంటే ఇప్పుడు ఇతనికి కూడా ఏమనిపిస్తుంది? చూడాలి అనిపిస్తుంటుంది. కారణం ఏంటి? చూడలేదు కాబట్టి చూడాలనిపిస్తుంటుంది. అవునా? ఇప్పుడు ఒకసారి చూసేశాడు, రెండుసార్లు చూసేశాడు, మూడోసారి చూసేశాడు, ఇంకా చూడాలనిపిస్తుందా? ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళాలనిపిస్తుందా? అనిపించదు. అలాగే ఇప్పుడు దేవుని మందిరం దగ్గరికి వచ్చేసరికి కూడా ఇదిగో వెళ్ళలేదో, ఎప్పుడో ఒకసారి దేవుని మందిరం దగ్గరికి వెళ్ళే వాళ్ళు అనుకుంటే పొరపాటు అండి. ఎవరు కోరాహు? కోరాహు అన్న పేరు మనకు ఎప్పుడైనా వినిపించిందా? ఎప్పుడన్నా మనం కోరాహు అన్న పేరు మోషే గారి సందర్భంలో వినిపిస్తుంది మనకి. కోరాహు అతని సమూహం మొత్తం కూడా ఏమైపోయింది? భూకంపం రావడం వల్ల భూమి నేల విడిచి భూమిలోనికి వెళ్ళిపోయినట్టు, ప్రాణాలతోనే భూమిలోనికి వెళ్ళిపోయినట్టు అక్కడ రాయించాడు. కానీ కోరాహు కుమారులు అయితే చనిపోలేదండి. అర్థమైందండి? కోరాహు చనిపోయారు, కోరాహుని అనుసరించిన వారు చనిపోయారు, కానీ కోరాహు కుమారులు చనిపోలేదు. కారణం ఏంటి? అర్థమైంది? ఎప్పుడైనా ఆలోచించారా? కోరాహు చనిపోయాడు, కోరాహు కుమారులు ఎందుకు చనిపోలేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు మనం ఆలోచించక కదండి. ఇలాంటి బైబిల్ గురించి ఇలాంటి విషయాలు మనం ఆలోచిస్తూనే ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు ఎప్పుడు ఎందుకు ఏది చేశాడో మనకు అర్థమవుతుంది. అలాగే పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రవేశించారు అన్నప్పుడు ఇద్దరు పేర్లే చెప్తారు. అవునా? మీకు ఇప్పుడు కోరాహు కుమారుల గురించి ఎందుకు ఆ రోజు చావలేదు అనడానికి ముఖ్యంగా రెండు ప్రధాన కారణాలు. ఒకటి, 18 ఏళ్ల లోపు ఉన్న వారిపై దేవుడు శిక్ష విధించడం ఆ కాలంలో జరగలేదు. 18 ఏళ్ల వయసు మీద పైన పడిన వాడిని శిక్ష విధించడం అనేది జరిగింది. అంటే మంచి చెడు వివేచించే జ్ఞానం వచ్చిన తరువాతే వాళ్ళు శిక్షించినట్టు పాత మొదటి కాలంలో మనకు కనిపిస్తుంది. అందుకే యెహోషువ కాలేబ్ అని ఇద్దరు పేర్లు దేవుడు చెప్తాడు. కానీ మరి ఆ తర్వాత 12 గోత్రాలు ఎలా వచ్చినాయి? ఇద్దరు ద్వారా 12 గోత్రాలు ఎలా వచ్చినాయి అండి? వాళ్ళిద్దరు గోత్రాలు 2 గోత్రాలే రావాలిగా. మరి 12 గోత్రాలు ఎలా వచ్చినాయి? దేవుడు ఎందుకు ఇద్దరు పేర్లే చెప్పాడు, మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పలేదు? అంటే కారణం ఏంటంటే వారి యొక్క సంతానం ఇంచుమించు 18-15 ఏళ్ళ లోపు ఉన్నవారు ఉన్నారు అన్ని గోత్రాలలో. వాళ్ళైతే వచ్చారు, అందుకే అక్కడ 12 గోత్రాలు కానీ లేవీలు కానీ మనకు తర్వాత కనిపిస్తుంటారు. ఇక్కడ కూడా మరి కోరాహు కుమారులు అంటే ఇక్కడ కూడా వీళ్ళు ఏమై ఉండొచ్చు? చిన్నవారై ఉండొచ్చు. అవునా? ఇంకొకటి, కోరాహుని అనుసరించకపోయి ఉండొచ్చు. అదవుతుందండి. మొదటగా చిన్నవారై ఉండొచ్చు, ఇది ఒక కారణం. కోరాహుని అనుసరించిన వాళ్ళు చనిపోయారు, కుమారులైన మాత్రాన అనుసరించాల్సిన అవసరత లేదు. అనుసరించకపోవడం, ఈ రెండు కారణాల వల్ల కోరాహు కుమారులు ప్రాణాలతో ఉన్నారండి. అందుకే తర్వాత కూడా కోరాహు చచ్చిపోయాడు కానీ కోరాహు కుమారులు చావలేదు అని బైబిల్ గ్రంథంలో మనకు రాయిస్తాడు. అయితే ఈ కోరాహు కుమారులు ఏం పని చేసేవాళ్ళు అంటే మందిర ఆవరణముల దగ్గర ఉండేవాళ్ళు. వెళ్ళే మందిరాల దగ్గర బయట ఇదిగో ఆ ఆవరణాల దగ్గర ఉంటున్నారు. ఈ ఆవరణాల దగ్గర ఉంటున్న వీళ్ళకంట ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయం దగ్గరికి వెళ్ళాలి, ఆవరణాల దగ్గర ఉండాలి ప్రతిరోజు. ఆ గుమ్మాల దగ్గర ఎన్నో గుమ్మాలు దేవుడు ఆ రోజు దేవాలయం కట్టినప్పుడు 7 గుమ్మాలు ఎన్నో మొత్తం మీద ఉన్నాయి. ఏమండి మరి ప్రతిరోజు వెళ్తున్నారుగా? ఇదిగో
ప్రతిరోజు సాయంత్రం అవుతుంది ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్తున్నప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూడని వారా? ప్రతిరోజు పని అదేగా, ప్రతిరోజు వెళ్ళాలి, ప్రతిరోజు మందిరం దగ్గర ఆవరణాల దగ్గర ఉండాలి. కానీ ఆవరణాలు చూడడానికి ఆశపడుతున్నారంట. సాయంత్రం అవుతుంది ఇంటికి వెళ్తున్నాడు, వీళ్ళ ఆలోచన ఏంటంటే మళ్ళీ ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్తాం, మళ్ళీ ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తాం, మళ్ళీ ఎప్పుడు నేను ఆ ఆవరణాలు చూస్తాను, నేను నా దేవుని దగ్గరికి మళ్ళీ ఎప్పుడు వెళ్తాను అని చూడండి ఎంత ఆసక్తి ఇక్కడ మనకు కనిపిస్తుందో. చూసారా కోరహ కుమారుల్లో ఏంటి ఆసక్తి, ఏంటి దేవుని మీద వీళ్ళకున్న ప్రేమ? నా ప్రాణము ఎంతో ఆశపడి సొమ్మసిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చాలండి, జీవము గల దేవుని దర్శించుటకు ఆనందంతో కేకలు వేస్తుందంట ఆయన యొక్క హృదయం, ఆయన యొక్క శరీరం. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు దేవుని వాక్యం వింటామా, ఎప్పుడెప్పుడు దేవుని మందిరాన్ని మనం చూస్తామా అని ఎంతో ఆశపోయి ఇక్కడ కోరాహు కుమారుల దగ్గర మనకి కనిపిస్తుంది. ప్రతిరోజు వెళ్ళినా కానీ ఈరోజు భూమి మీద ఉన్న మనుషులమైన మనకి, విశ్వాసులుగా ఉన్న మనకి, భూమి మీద భక్తులుగా పిలువబడుతున్న మనకి, ఇదిగో ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా ఎప్పుడు వదిలేస్తారు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాం మనం, అంతేనా? ఎప్పుడు వస్తుంటాం, కొంతమంది అయితే రాము, కొంతమంది ఉన్నవారిలో సగం మంది ఎప్పుడు వస్తారో ఎప్పుడు రారో వాళ్ళకు కూడా తెలీదు. పోని కొంతమంది వచ్చారు అంటే ఈ ప్రసంగం ఎప్పుడైపోతుంది? ఈ ఎప్పుడు వెళ్ళిపోదాం ఇంటికి, ఎప్పుడు మనం లోకల్లో బ్రతికేద్దాం అని ఇలాంటి ఆలోచన మన మనసుల్లో కనిపిస్తుంది. ఒకవేళ దేవుని కోసం దేవుని వాక్యం ఇంకా వినాలి, ఇంకా దేవుల్లో ఉండాలనుకునేవారు ఉంటే మీరు ధన్యులే. కానీ మనిషి యొక్క ఆలోచన ఎలా కనిపిస్తుందంటే, ఇదిగో ఎప్పుడెప్పుడు రావాలి అని ఎవరైనా ఆలోచిస్తారండి ఈరోజు దేవుని సన్నిధికి? ఏ సంఘాన్ని చూడండి, ఇదని కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ సంఘాన్ని చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో ఇలాంటి ఆసక్తి ఉంటుందా? ఉండదండి. దేవుని మందిరానికి రావాలి అన్న ఆసక్తి ఉండదు, దేవుని వాక్యం వినాలి అన్న ఆసక్తి ఉండదు, జీవము గల దేవుని దర్శించుకోవాలి అన్న ఆసక్తి ఈ యొక్క సమాజంలో లేదండి. కానీ ఆ రోజున్న కోరాహు కుమారులు దేని మీద ఆశపడుతున్నారు, దేన్ని చూడాలనుకుంటున్నారు? నిత్యమో అదే వృత్తిలో ఉన్నా సరే వీళ్ళకి ఇంకా ఇదిగో వదలకూడదు, అక్కడే ఉండిపోవాలనిపిస్తుందంట వీళ్ళకి. అంటే దేవుని విలువేంటో, ఈ భూమి మీద దేవుడు అంటే ఏంటో వాళ్ళకి అర్థమైంది. కానీ మనకి ఇదిగో ఎంతకాలం గడిచినా, ఎన్ని సందర్భాలు వింటున్నా, ఎన్ని వాక్యాలు వింటున్నా, దేవుని గురించి ఎన్ని విషయాలు ఉంటున్నా సరే అదే ఆసక్తి మనకి ఎందుకు రావటం లేదు? ఏమండి, అదే భక్తి మనకి ఎందుకు రావటం లేదు మన జీవితాలలో? పరిశీలించుకోవాలా, దినదినం పరిశీలించుకోవాలా? దినదినం పరిశీలించుకోవాలండి. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతుకున్నంతకాలమేగా ఏదైనా, ఈ భూమి మీద బ్రతుకున్నంతకాలమేగా ఏ పనైనా, ఈ భూమి మీద బ్రతుకున్నంతకాలమే కదండి మనం ఏం సాధించినా. చనిపోయిన తర్వాత ఏదైనా ఉపయోగపడుతుందా? చనిపోయిన తర్వాత మనకి దిక్కెవరో తెలుసా? చనిపోయిన తర్వాత మనకి ఎవరు అవసరమో తెలుసా అండి? దేవుడండి అవసరం. అది వీళ్ళు గ్రహించారు, గ్రహించారు కాబట్టే ఇదిగో దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని వాక్యం వినాలి అని ఎంతో ఆసక్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది వీళ్ళ దగ్గర. అందుకే దావీదు గారు కూడా, ఆయన కూడా మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఆయన కూడా కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనం చూడండి. అక్కడ వాళ్ళు కూడా దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటున్నారు, ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు గారు కూడా ఏ మాట మనకు పడుకుతున్నట్టు మనకు కనిపిస్తుందండి. సొలొమోను కీర్తన, ఆసాపు కీర్తన, కీర్తనాకారుడైన ఆసాపు గారు మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. 73వ అధ్యాయము కీర్తనల గ్రంథము 25వ వచనం ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఏమంటున్నాడండి ఆసాపు గారు రాస్తూ, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు?
ఎవరో లేకపోవడం ఏంటి, నా తల్లిదండ్రులు ఉన్నాడు, ఎవరో లేకపోవడం ఏంటి, నా భార్య పిల్లలు ఉన్నారు, ఎవరో లేకపోవడం ఏంటి, ఈ భూమి మీద నాకు బంధువులు ఉన్నారు, ఎవరో లేకపోవడం ఏంటి, నా ఇంటి పేరు పెట్టుకున్నవారు, నా కులం ఉన్నవారు ఎంతోమంది ఈ భూమి మీద ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆసాబు గారు ఏమంటున్నాడండి, యెహోవా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదు. చూసారండి అంత అద్భుతంగా మాట్లాడుతున్నారు, చూసారండి ఎవరున్నారు, మీరే శాశ్వతం తండ్రి, దేవుడితో మాట్లాడుతున్నాడండి, మీరే శాశ్వతం, ఆకాశమందు మీరే మాకున్నది, మీరే మా దిక్కు, మేము బ్రతికితే మీకోసమే బ్రతకాలి, మీరు మా కోసం ఉండగా, మీరు మాకుండగా ఇదిగో ఈ భూమి మీద ఈ లోకంలో ఏది అక్కర్లేదు, మాకు ఈ లోక ఆశలు ఏది మాకు అక్కర్లేదు, దేన్నైనా మేము జయిస్తామంటున్నాడు. చూసారండి అక్కడేమో ఆ భక్తుడిని చూస్తే ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆ భక్తుడి మాటలు మనకు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఈ భక్తుడు చూస్తే ఎందుకు అక్కడ వాళ్ళు కానీ దేవుని సన్నిధికి వెళ్ళారు, ఎందుకు ఇక్కడ ఈయన ఎలా మాట్లాడుతున్నాడంటే శాశ్వతమైన వాడు దేవుడు, శాశ్వతమైన వారు దేవునితో ఉన్నవారు, శాశ్వతమైన వారు దేవుణ్ణి అనుసరించేవాళ్ళు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడంటే ఏదున్నా చనిపోయిన తర్వాత నిత్య జీవం తీసుకెళ్ళలేదు, ఈ భూమి మీద ఏది సంపాదించినా ఏది సాధించినా ఎంత పేరు సంపాదించినా ఏది నన్ను నిత్య జీవం తీసుకెళ్ళలేదు, కానీ ఇదిగో దేవుణ్ణి సంపాదించుకోవాలని అర్థమైందండి అతనికి, దేవుణ్ణి సంపాదించుకోవాలని అర్థమైంది, ఆయన తండ్రి అని అర్థమైంది. అందుకే ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏదియు నాకు అక్కర్లేదు. ఏమండి ఎంతమందికి అర్థమైంది మాట, ఎవరో ఉన్నారు నా వారు నా సొంత వారు అనుకున్నవారే ఇదిగో నిన్ను ఏదో రోజు అనరాని మాటలని నిన్ను బాధ పెడుతుంటారు, నిన్ను ఏదో రోజు వాళ్ళే నిన్ను తిడుతుంటారు, వాళ్ళే నిన్ను కొడుతుంటారు, వాళ్ళే నిన్ను ఎన్నో మాటలు అంటున్న సందర్భాలు ఈరోజు ప్రపంచంలో సమాజంలో కనిపిస్తలేదా, నీ సహోదరులు అనుకున్న వారే నీ గురించి ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడడం ఈరోజు భూమి మీద మనకు కనిపించట్లేదు. ఆలోచించండి, ఒకవేళ నువ్వు దేవుణ్ణే నీ వాడిగా అనుకుంటే, ఆయన నీతో ఉండాలి అని నువ్వు అనుకుంటే, ఆయనతోనే నువ్వు ఉంటే ఇదిగో నీకు మనశ్శాంతికి ఈ భూలోకంలో నువ్వు బతకగలవండి. ఈ లోకంలో ఏది కావాలన్నా నీకు మనశ్శాంతి ఉండదేమో, కానీ ఈ లోకంలో దేవుడు కావాలనుకుంటే ఖచ్చితంగా నీకు మనశ్శాంతి ఉండదు. ఎన్ని బాధలు ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే నువ్వు ఎప్పుడు మనశ్శాంతికి ఉండగలవు తెలుసా, దేవుణ్ణి నీ జీవితంలో సంపాదించుకున్నప్పుడు. నీకు ఎన్ని అప్పులున్నా ఎన్ని బాధలున్నా ఇదిగో ప్రశాంతంగా ఉండగలవు, ఎందుకంటే ఆయన ఉన్నాడు నాకు, నా దేవుడు ఉన్నాడు నాకు, ఆయన చూసుకుంటాడు నన్ను, ఆయన నన్ను ప్రేమించి ఎన్నో ఇచ్చాడు, ఇదిగో ఈరోజు కూడా నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నన్ను కాపాడతాడు, లేదు చనిపోయానా మరణించానా ఇదిగో మరణించిన తర్వాత నన్ను నిత్య జీవం తీసుకెళ్తాడు అనే ధైర్యంతో నువ్వు బ్రతకగలవు. ఎంతమందికి ఈరోజు ఆ ధైర్యం ఉంటుందండి, ఆ ధైర్యం ఇదిగో చనిపోయిన తర్వాత నిత్య జీవం చేరగలము అన్న ధైర్యం ఎంతమందికి ఉంటుంది, అదే నమ్మకంతో ఎంతమంది బ్రతకగలుగుతున్నామండి. ఎన్నో సాక్ష్యాలతో బైబిల్ గ్రంథం ఉంది, బైబిల్ గ్రంథాన్ని దేవుడు రాయించాడు, ఎన్నో ఉదాహరణలతో దేవుడు ఉన్నాడని ఎన్నో ఉదాహరణలు ఈ ప్రకృతిలో పెట్టాడు, అవన్నీ కూడా వారం వారం వింటున్నాం, ఇంకా మనకు దేవుని గుర్చి బతకడానికి నొప్పి ఏంటి ఆలోచించండి. దేవుడే శాశ్వతమని దేవుడే వాస్తవం అని ఈ బైబిల్ గ్రంథం కూడా ఇది ఎంత వాస్తవమో చారిత్రాత్మక ఆధారాలతో సాక్ష్యాలతో మనందరం కూడా ఎన్నో ఎన్నాళ్ళ నుంచో చదువుకుంటున్నాం కదా, ఇంకా లోకం వైపు ఎందుకు మక్కువ చూపాలనుకుంటున్నాం, ఎందుకు మన మనస్సు లోకం వైపు తిరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. దినదినము కూడా ఎందుకంటే మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఇదిగో కొద్ది కాలం వచ్చిన తర్వాత ఆగిపోతున్న అక్కడితో పెంచుకోవటం లేదు మన యొక్క విశ్వాస జీవితాన్ని. ఉదాహరణకి మన లోకంలో ఎన్నో వృత్తులు చేస్తుంటాం, ఎన్నో వృత్తులు. ఒక పోలీస్ అవ్వాలి అనుకోండి, ఒక పోలీస్ అవ్వాలి అనుకోండి, ఎగ్జామ్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది, దానికోసం ఏం చేయాలి, అతను చదువుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మరి ఎగ్జామ్ రాస్తే సరిపోతుందా,
ఆలోచించండి, ఎగ్జామ్ రాస్తే సరిపోతుందా? పరీక్ష రాసేసాడు, మంచి మార్కులు వచ్చేసినాయి, సరిపోతుందా? సాల్దు. మళ్ళీ ఏం చేయాలి? ఎన్నో టెస్ట్లు ఉంటాయి. రన్నింగ్ టెస్ట్ ఉంటుంది, జంపింగ్ టెస్ట్ ఉంటుంది, తాడు పట్టుకుని ఎక్కమంటాడు, నేల మీద గన్ను పట్టుకుని నడవమంటారు, అడవుల్లోకి తీసుకెళ్ళి వదిలేస్తారు. ఇంటి ఇన్ని పరీక్షలా? దేనికోసం? దేనికోసమండి ఇన్ని పరీక్షలు? ఈ లోకల్లో నువ్వు ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకోవడానికి ఇన్ని పరీక్షలు. కానీ ఇన్ని పరీక్షల్లో మనిషి నెగ్గుతున్నాడా? మనిషి నెగ్గుతున్నాడా? అందుకే కదండి అంతమంది పోలీసులు, ఎస్ఐలు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది మనకు కనిపిస్తున్నారు. కారణం ఏంటి? ఈ పరీక్షల్లో నెగ్గుతున్నారు. ఎందుకు నెగ్గగలిగారు? ఎలా నెగ్గగలిగారు ఆలోచించండి. ప్రాక్టీస్ చేస్తున్నారు. దినదినము కూడా ఏం చేస్తున్నారు? శిక్షణ పొందుతున్నారు. శిక్షణ దినదినము. మనం కూడా ఎన్నో ఒత్తులు చేస్తాం. తాపీ పని చేస్తున్నాం, వడ్రంగి పని చేస్తున్నాం, డ్రైవింగ్ చేస్తున్నాం, ఎన్నో వృత్తులు. ఇదిగో ఈ లోకల్లో ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎన్నో సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. ప్రతి దాని గురించి ఒకసారి ఆలోచించండి. ప్రారంభంలో ఉన్నట్టే నువ్వు తర్వాత సంవత్సరం తర్వాత అలాగే ఉంటావా? ఆలోచించండి. ప్రారంభంలో మనం ఉంటాం, మనకేమీ రాదుగా. ప్రారంభంలో ఏ పనికి వెళ్ళినా సరే మనకేమీ రాదు. ఓ సంవత్సరం తర్వాత నీకేమవుతుంది? ఎక్స్పీరియన్స్ వస్తుంది. మరి రెండేళ్ల తర్వాత ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది. మరి మూడేళ్ల తర్వాత ఇంకా నువ్వు సీనియర్ అయిపోతావు. అంటే ఈ భూమి మీద మనిషి ప్రతి ఒక్క పని కూడా శిక్షణ చేస్తున్నాడు, శిక్షణ నేర్చుకుంటున్నాడు. ప్రతి ఒక్క పని కూడా నేర్చుకుంటున్నాడు కాబట్టి, దానికోసం కష్టపడుతున్నాడు కాబట్టి దాన్ని సాధించగలుగుతున్నాడు. మరి దేవుని సన్నిధికి మనం వచ్చాం, దేవుని వాక్యం వింటున్నాం, దేవుని మాటలు మనం పరిశీలిస్తున్నాం. మనకంటూ ఏ శిక్షణ ఉండదనుకుంటున్నామా? ఆలోచించండి. మనకి కూడా శిక్షణ ఇస్తున్నాడు దేవుడు. క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు శిక్షణ అనేది భూమి మీద జరుగుతుంది. అది చాలా తేలికైనది అనుకుంటే పొరపాటు. అలా క్రైస్తవులనే కాదు, కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా దేవుడు శిక్షణ ఇస్తున్నట్టు ఒక మాట మనకు కనిపి చూసుకుందాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 33వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఇచ్చే శిక్షణ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే, వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగక నిప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. శిక్షణ ఇస్తున్నాడంటే దేవుడు ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి. ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోయాడుగా, దేవుణ్ణి గుర్తుపెట్టుకోవటం లేదుగా, దేవుని గురించి తెలుసుకోవటం లేదుగా, దేవుడిచ్చినవన్నీ అనుభవిస్తున్నాడుగా. కాబట్టి ఇవి ఇతనికి దేవుడు గుర్తుకు రావాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి అని. ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా ఇవ్వస్తున్నాడు, శిక్షణ ఇస్తున్నాడు. ఎలా శిక్షణ ఇస్తున్నాడు? ఏ విధమైన శిక్షణ అది? ఆనందంగా ఉంటుందా శిక్షణ? ఏ శిక్షణ మీకు ఆనందంగా ఉండదండి. కష్టపడాలి, శరీరాన్ని ఒళ్ళు వంచాలి నువ్వు ఏది నేర్చుకోవాలన్నా. అలాగే దేవుని గుర్చి కూడా తెలుసుకోవడానికి కొంతమందికి శిక్షణ ఇస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎటువంటి శిక్షణ అంటే, అందరికీ కొంతమందికి చిన్న చిన్న సందర్భాల ద్వారా దేవుడు గుర్తొచ్చేస్తుంటాడు, అవునా? కొంతమందికి త్వరగా దేవుడు గుర్తొచ్చేస్తుంటాడు, త్వరగా దేవుని భక్తిలో దేవుని భయంలో బతుకుతుంటారు. కొన్ని రాళ్ళు ఉంటాయి, అవునా? ఏ రాళ్ళు? ఏమండి? హృదయాన్ని రాయిగా మార్చుకుని బ్రతుకుతున్న ఎంతోమంది ఈరోజు భూమి మీద మనకి కనిపిస్తుంటారు. మరి వాళ్ళకి శిక్షణ ఇవ్వాలంటే సాధారణమైన విషయమా? వాళ్ళకి దేవుని గురించి తెలియజేయాలంటే సాధారణమైన విషయమా? కాబట్టి అలాంటి వాళ్ళకి ఎలా నేర్పిస్తానంటున్నాడో తెలుసా? దేవుని గురించి వ్యాధి చేత మంచం ఎక్కువట వలన. అంటే బాగున్నప్పుడు మనిషికి దేవుడు గుర్తుకు రావటం లేదా? శరీర అవయవాలన్నీ బాగున్నప్పుడు, మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు గుర్తుకు రావటం లేదంటే ఈ యొక్క ప్రపంచానికి దేవుడు గుర్తుకు రాకుండా చేసిందండి అపవాది. కాబట్టే అలా ఉండడం వల్లే ఈ భూమి మీద జరుగుతున్న ఎన్నో ప్రమాదాల ద్వారా, ఎన్నో వ్యాధుల ద్వారా, ఎన్నో ఇబ్బందుల ద్వారా మనిషికి దేవుణ్ణి గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఎలాగా? వ్యాధి చేత మంచమెక్కేదాకా
దేవుడు గుర్తుకు రావట్లేదంట. అంతేకాక తర్వాత ఎముకలలో ఎడతెగక నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. ఎలా ఇస్తున్నాడు శిక్షణ? ఇదిగో నొప్పులు కలిగినప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు, అప్పుడు గుర్తొస్తున్నాడు దేవుడు. ఏమండి, ఇగో మంచం ఎక్కిన తర్వాత ఎందుకు గుర్తొస్తున్నాడు? నొప్పులు వచ్చేటప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాడు? ఏ ముందు ఎందుకు గుర్తుకు రాలేదు? ఎందుకంటే బ్రతుకు గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి, ఎలా ఆనందపడాలో ఆలోచిస్తున్నాడు కాబట్టి. ఎప్పుడైతే మంచం ఎక్కాడు అప్పుడు ఎందుకు దేవుడు గుర్తొస్తున్నాడు అంటే, చనిపోయిన తర్వాత ఎవరు ఉండరుగా? అప్పుడు చనిపోయిన తర్వాత జీవితం గురించి మనిషికి ఆలోచన వస్తుంది. అమ్మో చనిపోతే ఏంటి పరిస్థితి? ఎవరు నాకు దిక్కు? ఈ భూమి మీద ఎంతోమంది బంధువులు బతికున్నప్పుడు ఉంటారు, చనిపోయిన తర్వాత ఎవరుంటారు నాతో? దేవుడే ఇంకా దిక్కు కాబట్టి అప్పుడు దేవుణ్ణి, దేవుడా కాపాడు అని అప్పుడు మొక్కుతారు. అందుకే డాక్టర్లు కూడా ఎప్పుడు చెప్తారు, వాళ్ళు చేసిందంతా చేసేసి చివరిలో ఏమంటారు తెలుసా? కళ్ళజోడు తీసి దీనంగా పేసి పెట్టుకుని, మేము చేసిందంతా చేసాం, ఇక పైన ఎవరిదయ్యా? దేవుందయ్యా. చూసారు అంత చక్కగా చెప్పారు. అంటే డాక్టర్ చేతిలో కూడా ఏం లేదా? ఏమీ లేదు. మరి ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉందండి. అది అర్థమైందండి భక్తులకి, ఆకాశం మీద నీవు తప్ప నాకు ఎవరూ లేరు. అందుకే నాకు ఎవరూ లేరు, నాకు నువ్వే దిక్కు కాబట్టి నేను నీ మందిరానికి రావడానికి, నీ మందిర ఆవరణల దగ్గరికి నేను చూడడానికి, మిమ్మల్ని దర్శించడానికి మేము ఆసక్తిగా ఉంటున్నాము, మేము కోరుకుంటున్నాము. అదండి భక్తుల మాట యొక్క అర్థం, ఉద్దేశం. చూసారు అంత చక్కగా భక్తుల ఆలోచన. ఈ భూమి మీద జరిగే, మనిషికి జరిగే సంఘటనలు బట్టి మనిషి ఎప్పుడు ఇలా ఆలోచించే పరిస్థితుల్లో లేరండి. నేను ఈరోజు మనిషికి ఎదురవుతున్నాయి ఇలాంటి సంఘటనలో, నొప్పుల చేత బాధపడే సందర్భం ఉంటుంది, వ్యాధి చేత మంచాన్ని పట్టిన సందర్భాలు మనిషి జీవితంలో కనిపిస్తున్నా ఏదో కొద్దిసేపే. ఆ కొద్దిసేపే దేవుడు అంటాడు మళ్ళీ ఆ బాధలు పోగానే అది తప్పిపో, ఏమండి ఆ రోగం నయమవ్వంగానే మళ్ళీ మామూలే. ఎప్పుడైనా ప్రాణాల మీదకి వచ్చిందనుకోండి, మనిషి దేవుని కోసం తెలుసుకొని వారి గురించి పక్కన పెట్టేస్తే, దేవుని వాక్యం తెలిసిన వారి ఆలోచన ఎలా ఉంటుందంటే, అమ్మో ఇంకా చనిపోయే పరిస్థితి వచ్చింది, ఇంకా బ్రతికామా, దేవుని కోసమే బ్రతకాలి, దేవుని పనే చేయాలి అనుకుంటాడు. బాగానే ఉంది, బాగుపడిపోయాడు. బాగుపడిపోయిన కొద్ది కాలానికి ఇది మర్చిపోతుంటాడు. చూసారండి, మరి అప్పుడెందుకు అలా బతుకుతానని మాట ఇచ్చి ఇప్పుడెందుకు మర్చిపోతున్నాం? ఏమర్థమైంది మనిషికి? అంటే బాగుంటే దేవుడు గుర్తు రావట్లేదు కాబట్టి అప్పుడప్పుడు నిన్ను మంచాన పట్టి చేంజ్ చేస్తున్నాడు, శిక్షణిస్తున్నాడు. అలాగే ఈ భూమి మీద క్రైస్తవులుగా ఉన్న వారికి కూడా, క్రైస్తవులుగా ఉన్న వారికి కూడా, విశ్వాసులుగా ఉన్న వారికి కూడా ఈ విశ్వాస జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ఎదురవుతాయని తెలియడానికి కూడా ఎంతోమంది భక్తులకి ఆయన ద్వారా వచ్చే శ్రమల ద్వారా కూడా శిక్షణ ఇచ్చాడు. అదే మనకు కొత్త నిబంధన కాలం వెళ్ళంగానే ఆ సందర్భాలు మనకి కనిపిస్తాయి. ఒక మాటను మనం చూసుకుందాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ ఏ విధముగా అంటే, జరిగిన సంఘటనలు బట్టి విశ్వాసులైన వారు ఈ భూమి మీద ఎన్ని బాధలు అనుభవించాలో, ఎన్ని బాధలు అనుభవించినా దేవుణ్ణి విడవకూడదు అన్న సంగతి మనం గ్రహించాలని కొన్ని జరిగిన సంఘటనల ద్వారా మనకు శిక్షణిస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం రాశాడండి. బైబిల్ గ్రంథము, ఇదిగో రాబోయే తరాల్లో ఉన్నవారు ఎన్నో శ్రమలను అనుభవించాలి. దేవుని నమ్మడం వల్ల ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా వీళ్ళు భరించేవారిగా ఉండాలి అని దేవుడు రాయిస్తున్న మాట. 19వ వచనం, అంతియోకియ నుండి, ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతని చనిపోయినని అనుకుని అతన్ని పట్టణము వెలుపలికి అతనును ఈడ్చిరి. ఎవరండి? అపోస్తలైన పౌలు గారు. ప్రారంభం ఎలా ఉంటుంది? ఇంది దేవుని నమ్మనప్పుడు ఇతను బతుకు ఎలా ఉంది? చాలా బాగుంది, చక్కగా గుర్రాల మీద తిరిగాడు. మరి దేవుని నమ్మిన తర్వాత, దేవుని నమ్మిన తర్వాత ఏమైపోయింది? ఎటువంటి పరిస్థితి అనుభవించాడో చూసారా? పైన మనం చదువుకుంటే ఆ ప్రజలందరూ కూడా పైన ఎలా కనిపిస్తుందో తెలుసా? ప్రజలందరూ దేవునితో సమానంగా చూసినట్టు అక్కడ కనిపిస్తుందండి.
పౌల్ను బర్నబాను ఈ సంగతి విని తమ వస్త్రము చింపుకొని, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం గల నరులమే అంటున్నాడు. పౌలు బర్నబాలు సువార్త ప్రకటిస్తుంటే ప్రజలు కొద్దిసేపు దేవుణ్ణి దేవునితో సమానమని వీళ్ళని పూజించారు, మరికొద్ది క్షణాల్లోనే ఎలా మారిపోయారు? యూదులు వచ్చారంట అప్పుడు దాకా దేవుడు అని జనాలందరూ కూడా పొగిడినప్పుడు దేవుని గురించి సువార్తను ప్రకటించడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదిగో మీరు దేవుని వైపు తిరగండి, ఆయనే మీకు అన్నీ ఇస్తున్నాడు, మేము మీలాంటి నరులమే ఆయన గురించి ప్రకటించడానికి ఈ యొక్క ప్రాంతానికి వచ్చాం, కాబట్టి మీరు జీవం గల దేవుని వైపు మీరు తిరగండి అని చెబుతున్నప్పుడు విన్నారు, బాగానే ఉంది. కానీ మళ్ళీ కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చి ఏం చేశారు? అంతియోకయా నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకునే అప్పుడే తమ పక్షం అయిపోయారా? చూసారా? ఆలోచించండి, ఒక మంచి చెబితే మనిషి వినడానికి దాన్ని నమ్మడానికి చాలా సమయం పడుతుందండి. ఒక మంచి చెబితే అందులో దేవుని గురించి అనేసరికి ఎంతో అనుమానం మనిషికి, దేవుని వాక్యం అనేసరికి, బైబుల్ అనేసరికి ఎంతో అనుమానం. ఈ అనుమానాలన్నీ దాటుకుని కొద్దో గొప్ప దేవుని సన్నిధికి వచ్చి దేవుని నమ్మాడు అంటే ఎవరైనా వచ్చి ఇంకో మాట చెప్పగానే మారిపోతుంటాడు. అవునా? అసలే అనుమానం, మామూలుగానే అనుమానం. దేవుడు అంటే ఇంకా అనుమానం, చూస్తేనే నమ్ముతాననే మొక్కపు స్థితికి ఈరోజు మనిషి దిగజారిపోయాడు. మరి ఎన్నో చూపించి, సృష్టిని చూపించి ఏదో విధంగా దేవుని దగ్గరికి తీసుకొస్తే ఇంకొకడు వచ్చి నిజమేనంటావా అంటే అంతే కదండి. దేవుడు స్వయంగా ఆయన నోటి ద్వారా ఇదిగో ఇది తిను దినమును చచ్చిపోతావని ఒక ఆదాము అవ్వలకు చెప్పిన సందర్భం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అపవాది వచ్చింది, దేవుడు చెప్పిన మాటకు విలువనిచ్చారా, అపవాది చెప్పిన మాటకు స్త్రీ విలువనిచ్చిందా అని ఆలోచిస్తే ఇది నిజమా అన్న స్త్రీ మాటకే విలువనిచ్చి పాపం చేయడం అక్కడ మనకు కనిపిస్తుంది. ఈరోజు మనిషి పరిస్థితి కూడా అంతే అండి. వాస్తవం ఇదిగో సత్యం ప్రకటింపబడుతున్నప్పుడు ఇది సత్యమని గ్రహిస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఎవరైనా వచ్చి తన మనసును తిప్పేస్తారో తిరిగిపోతుంటారు అంతే. అందుకే కదండి ఎప్పుడు కూడా ఒకసారి ఇదిగో సంవత్సరం రెండేళ్ళు ఉన్న తర్వాత కొద్ది కాలం తర్వాత ఏమవుతుందో తెలియదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటారు. కొంతమంది యేసుక్రీస్తును నమ్ముకుంటారు, ఆ తర్వాత కొద్ది కాలానికి మారిపోయి మళ్ళీ వాళ్ళ మార్గంలో వెళ్ళిపోతుంటారు. ఎంతమంది లేరు ఇలాగ ఆలోచించండి. మన కళ్ళ ముందు ఎంతమందిని చూడలేదు? దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ఉండి కొద్ది కాలం ఉండి ఇది కాదు లోకమే బెటర్ అని లోకల్లో బతికేసి ఎంతమందిని చూడలేదు? సత్యమని తెలిసినా. అలాగే అపొస్తలైన పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు కూడా బాగానే విన్నారు, బాగానే నేర్చుకున్నారు, బాగానే ఉంది అనుకుంటున్న టైంలో యూదులు వచ్చారు, వీళ్ళందరినీ కూడా ఏం చేశారు? వాళ్ళ పక్షాన్ని చేసేసుకున్నారు. వాళ్ళ పక్షాన చేసుకుని ఏం చేస్తారు? అపొస్తలైన పౌలు గారిని రాళ్ళు రువ్వి అతను చనిపోయిననుకుని పట్టణం వెలుపలకి వీడ్చిరి ఏం చేశారంట? చచ్చిపోయాడు అనుకున్నారా? మనిషికి ఎప్పుడు చచ్చిపోయాడు అనుకుంటాడండి? అంటే కదలట్లేదు ఇంకా అపొస్తలైన పౌలు గారు, కదులు మెదులు లేదండి, ఇంకా రాళ్ళతో కొట్టేశారు. ఇలా చెయ్యి లేకపోతే ఇలా చెయ్యి పడిపోతుంది, కాలు లేకపోతే కాలు పడిపోతుంది, ఇంకా చనలం లేదు మనిషిలో. చనిపోయాడు అయితే ఏం చేయాలి? తన్ని పట్టణం వెలుపలకి ఈడ్చుకెళ్ళిపోయారు, ఈడ్చుకెళ్ళిపోయి అక్కడ వదిలేశారు. శిక్షణ దేవుని పనిలో ఎటువంటి శ్రమ వచ్చినా అనుభవించాలి అని ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షణ ఇస్తున్నాడండి. మనమైతే ఇంకా ఏం చేస్తుంటామండి? ఇది ఇన్ని బాధలు పడిన తర్వాత ప్రాణాలు కాపాడుకున్నాం, ప్రాణాలు ఉన్నాయనగానే ఏదో ప్రాంతం వెళ్ళిపోవాలి, తల దాచుకోవాలనుకుంటామేమో. కానీ అపొస్తలైన పౌలు గారు ఏం చేశారు? అలా అనుకున్నాడండి, ఏదో ప్రాంతం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి తాను ప్రాణాలన్నా మిగిలిని బతికితే చాలు అనుకున్నాడు. ఆలోచించండి, వేరే ప్రాంతం వెళ్ళాడు, వెళ్ళి ఏం చేస్తున్నాడు? శిష్యుల మనసులను దృఢపరిచి 22:21 మనం చదువుకుందాం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఏమండి ఈకోనియాకును అంతియోకియాకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి. ఏం చేస్తున్నాడు? శిష్యుల మనసులను ఎందుకు దృఢపరచాలి? ఎందుకంటే ఎందుకు వచ్చినాయి శ్రమలు? ఎందుకు వచ్చినాయి బాధలు? ఎందుకు వచ్చినాయి ఇబ్బందులు? దేవుడు మీ వెనకున్నాడుగా, దేవుడు మిమ్మల్ని ఎందుకు కాపాడలేదు అనే అపోహలో చాలామంది ఉంటారని శిష్యుల మనసులో దృఢపరిచి
విశ్వాసమందు నిలకడగా ఉండవల్లు, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మీరు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. హెచ్చరించెను ఏమని హెచ్చరిస్తున్నాడు? ఇయ్యే శ్రమలు అనుకుంటున్నారా? ప్రాణాలు పోయాయి అనుకుని మమ్మల్ని వదిలేశారు నన్ను, ఇదే శ్రమ అనుకుంటున్నారా? ఇది కాదు, ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు ఈ భూమి మీద క్రైస్తవులైన వారికి శిక్షణిస్తున్నాడు, చాలా కఠినమైన శిక్షణ. ఈ శిక్షణ పొంది ఎవరైతే పాస్ అవుతారో ఎక్కడికి వెళ్తారో తెలుసా? పరలోకం, నిత్య జీవం మనల్ని చేర్చడానికి మనం చేరాలి అంటే ఈ భూమి మీద మనం అందరం కూడా దేవుని నమ్మి క్రైస్తవులుగా మారి శిక్షణ పొందాలి. ఎటువంటి శిక్షణ అది? ప్రమాదకరమైన శిక్షణ, ఎన్నో శ్రమలతో కూడిన శిక్షణ, ఎన్నో బాధలతో కూడిన శిక్షణ, ఎంత వేదన కలిగిన శిక్షణ అది. అనేక శ్రమలు అనుభవించి ఇగో విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఎప్పుడు నిలకడ మనం తప్పిపోతాం విశ్వాసంలో? ఏదైనా చిన్న శ్రమ వస్తే విశ్వాసంలో నిలకడ తప్పిపోయారు మనకు కనిపిస్తుంటారు. ఏదైనా చిన్న బాధ వస్తే విశ్వాసం నుండి తప్పిపోయే మనకు కనిపిస్తారు. మరి ఎందుకు ఇక్కడ రాయించాడు తెలుసా? ఇదిగో ఇలాంటి చిన్న చిన్న బాధలకైనా నువ్వు తప్పిపోతున్నావు, ఇలాంటి చిన్న చిన్న బాధలకైనా నువ్వు దేవుని నుండి దూరం అయిపోతున్నావు. ఏమంటే ఆ రోజు వచ్చిన శ్రమలు ఈ రోజు ఏ క్రైస్తవుల కన్నా వచ్చుతున్నాయి ఆలోచించండి, రావట్లేదు కదండి. ఎంతో కొంత అనుకూలమైన పరిస్థితుల్లోనే మనం ఉన్నాం, వాక్యాన్ని తెలియజేస్తున్నాం, ఎన్నో ప్రాంతాలు మనం వెళ్తున్నాం. ఇంత అనుకూల పరిస్థితుల్లో ఉన్నా ప్రకటించడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి ఎంతోమంది రాలేకపోతున్నారు. ఆ రోజున్న కాలంలో ఇదిగో దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరొచ్చి కొడతారో తెలియదు మనకి. ఆ రోజు సువార్త ప్రకటిస్తున్నారుగా అపొస్తలులైన పౌలే కానీ, శిష్యులే కానీ, 12 మంది శిష్యులే కానీ, ఆ శిష్యులను అనుసరించిన ఎంతోమంది సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరొచ్చి కొడతారో తెలియదు, ఎవరొచ్చి తిడతారో తెలియదు, ఎవరు ఆటంకపరుస్తారో తెలియదు. అటువంటి పరిస్థితి అండి ఆ రోజున్న కాలంలో. అయినా సరే వాళ్ళు ప్రకటించడం మానలేదు చూసారా? అయినా సరే వాళ్ళు దేవుని గురించి వాళ్ళు తెలుసుకోవడం మానలేదు, వాళ్ళు బ్రతకడం మానలేదు, ఎదుటి వారికి దేవుని గురించి తెలియజేయడం మానలేదు. ఎన్ని శ్రమలైనా సరే ఏం నేర్చుకుంటున్నాం వాళ్ళని చూసి మనం ఈరోజు విశ్వాసులుగా ఉన్న మనం? ఏమన్నా ఎందుకు రాలేదండి ఈరోజు సంఘానికి అనగానే ఏయో చిన్న చిన్న కారణాలు చెప్తుంటారు, అవునా? ఇంకా గట్టిగా మాట్లాడితే ఎవరో నన్ను ఏదో అన్నారంటుంటారు కొంతమంది. ఇదిగో పలానా సహోదరుడు నన్ను ఏదో అన్నాడండి అందుకే రావట్లేదు. ఏంటిది, ఏమనుకోవాలి? ఇది ఆలోచించండి. చిన్నప్పుడు చిన్నపిల్లలు అప్పుడప్పుడు చెప్తుంటారు చూసారా, అలాంటి కబుర్లాగా ఇవి అనిపిస్తుంటాయి మనకి. కానీ బైబిల్లో ఉన్న వాళ్ళు అనుభవించిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎవరు ఎన్ని మాటలు మనల్ని అన్నా ఒక్కసారి బైబిల్ దగ్గరికి వచ్చి, బైబిల్లో ఉన్న ఒక యోబు గారినే కానీ, బైబిల్లో ఉన్న ఒక అపొస్తలైన పౌలు గారినే కానీ, బైబిల్లో కనిపిస్తున్న ఒక లాజరు గారినే కానీ, బైబిల్లో శ్రమలు అనుభవించిన ఎంతోమంది భక్తులు మనకు కనిపిస్తున్నారు. ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందుల వల్ల ఎన్నోసార్లు అరణ్యంలోకి వెళ్ళిపోయిన ఒక దావీదు గారే కానీ, వీళ్ళందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనకు వచ్చే శ్రమలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దాని ముందు అసలు ఈ శ్రమలుగా కనిపిస్తాయా, ఈ బాధలుగా కనిపిస్తాయా మనం అనుభవించేయి? అయినా సరే దేవుని సన్నిధికి రావడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం? దేవుని సన్నిధిలో కొద్దిసేపు, కొద్దిసేపే కదండి మనం వాక్యం వినేది. మహా అయితే ఒక గంటన్నర, ఈరోజు ఒక గంటన్నర, ఏ రోజైనా మనం వచ్చే టైంకి ఒక గంటన్నరే, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఇది కూడా రావడానికి అశ్రద్ధ చేస్తే దేవుడు వదిలేస్తాడు. ఆలోచించండి, ఇంత అనుకూలమైన పరిస్థితి ఇచ్చిన దేవుడు, నువ్వు దేవుని వాక్యం వినకపోతే దేవుని కోసం బతకపోతే ఊరుకుంటాడా? ఆ రోజు ప్రతికూలంగా ఉన్నా సరే వాళ్ళు దేవుని కోసం బ్రతికారు, ప్రతికూలంగా ఉన్నా సరే దేవుని పని చేశారు. ఎంత అనుకూలమైన వాతావరణాన్ని ఎందుకు ఇచ్చాడు? నువ్వు దేవుని కోసం బతుకుతావు, దేవుని పని చేస్తావు, ఇదిగో నీ చుట్టూ ఉన్న వారికి, నీ సహోదరులు, నీ ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం తెలియజేస్తావని నీకు మంచి వాతావరణాన్ని దేవుడు కల్పిస్తే దీన్ని నాటికలు చూడడానికి వాడతావా? అవునా, ఇంటికాడికి వచ్చి నాటికలు చూడడానికి వాడతావా? లేకపోతే సినిమాలు చూడడానికి వాడతావా? రోడ్ల మీద నీకు ఇష్టం వచ్చినట్టు తిరగడానికి వాడతావా? ఎందుకు వాడుతున్నావు? దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన కాలం, దేవుడిచ్చిన బ్రతుకు, విశ్వాసిగా మారిన నీకు దేవుడిచ్చిన ఒక మంచి వాతావరణాన్ని నువ్వేం చేస్తున్నావు ఈరోజు ఆలోచించు. ఉపయోగించుకుంటున్నారా, వినియోగించుకుంటున్నారా?
ఎంతమంది వినియోగించుకుంటున్నారో ఒకసారి పరిశీలించుకోవాలండి. మనం దినదినము ఏమండి మన పని మనం చేసుకుంటాం, అది ఎలాగో మానలేంగా, మన పని మనం ఎలాగో మానలేం, దానికంటూ కొంత సమయం కేటాయించేసాం. కానీ నువ్వు దేవుని విశ్వాసిగా నువ్వు ఉండాలి అంటే మిగిలిన సమయంలో కష్టమైనా సరే దేవుని గురించి తెలియజేయడానికి ప్రయాసపడాలి. లేదు నీకు అవకాశం లేదా దేవుని గురించి తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి, ఎందుకంటే బైబిల్ గ్రంథం అందరి చేతుల్లో ఉంది కదా. ఏమంటే ఇంచుమించు 8 గంటలు 12 గంటలు మనం పనిచేస్తుంటాం, పనిచేసిన తర్వాత ఎక్కువ మంది చెప్పే కారణాలు ఏంటి, అలసిపోయారండి అంటారు. అవునా, ఎందుకోసం అలసిపోయాం, మన పనులు అలసిపోయాం. మరి దేవుని కోసం ఒక గంట కూర్చుని బైబుల్ చదవాలనుకున్న ఆలోచన ఎంతమందికి ఉంటుంది? లేకపోతే నా పక్కన ఉన్న సహోదరులకి కొన్ని దేవుని మాటలు, మేమందరం కూడా ఒకరికొకరు దేవుని మాటలు హెచ్చరించుకోవాలి అని ఎంతమందికి ఉంటుంది ఆలోచించండి. ఎందుకంటే ఈ పనులు మనం చేయకపోతే నిత్య జీవం మనం చేరలేమండి. జీవితంలో మనం బ్రతకడం కోసం గంటల సమయాన్ని మనం వెచ్చిస్తున్న మనం, మనకి సమయం కుదిరినప్పుడు కొద్ది ఒక గంట సమయాన్ని కూడా దేవుని కోసం ఉపయోగించకపోతే ఇదిగో మనం నిత్య జీవం చేరే పరిస్థితుల్లో లేమని మనం గ్రహించాలండి. ఇదిగో ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఇదిగో మన పక్కన ఉన్న వారితో కానీ మనము కానీ ఇదిగో దేవుని మాటలు వినడానికే ప్రయాసపడాలి. ఎందుకంటే ఈరోజు ఉన్న కాలంలో సువార్త అందరికీ అందుబాటులో ఉంది, గత కాలంలో ఉంది అందుబాటులో. అందరికీ వారానికి ఒకసారి దేవుని వాక్యం వినేవాళ్ళం, కానీ ఈరోజు ఉన్న కాలంలో ఇంచుమించు ప్రతిరోజు వాక్యం వినపడుతుంది. లేదు మనం వెళ్ళపోతున్నాం, మనం ఒక ప్లేస్కి వెళ్ళపోతున్నాం, ప్రతిరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఏమున్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అంటే మీ అరచేతిలోకి దేవుని జ్ఞానం వస్తుంది, మీ అరచేతిలోకి దేవుని జ్ఞానం వస్తున్నా సరే నేర్చుకోకపోతే, అప్పుడు కూడా దేవుని మాటలు వినకపోతే ఇంకెవరు మనల్ని బాగు చేస్తారు? ఆలోచించండి, ఆలోచించండి. బాగుపడడానికి మనల్ని అందరినీ కూడా పరలోకం చేర్చడానికి దేవుడు ఎన్నో అనుకూలమైన వాతావరణాలను మన చుట్టూ కలిగించాడు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుని యందు విశ్వసించకపోతే, ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని గురించి మనం నేర్చుకోకపోతే ఇంకా మనల్ని బాగు చేయడం చాలా కష్టమండి. కాబట్టి మనకెంతో అనుకూలమైన అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం ఉన్న సమయంలోనే దేవుని కోసం ప్రయాసపడాలి. ఒక భక్తులు, ఒకనాటి భక్తులు ఏ విధంగా అయితే ఇదిగో దేవుణ్ణి దర్శించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుడే మాకు దిక్కు, ఈ భూమి మీద ఆకాశం ముందు మాకు ఆయనే ఉన్నాడు, ఆయన కోసమే బ్రతకాలి అని ఒకనాటి భక్తులు ఎలాగైతే ఒక నిర్ణయాలు, చక్కని నిర్ణయాలు తీసుకుని దేవుని కోసం బ్రతికారో, ఆ తర్వాత వచ్చిన శిష్యులు, ఆ తర్వాత వచ్చిన కొంతమంది భక్తులు, ఒక యోబు గారి గురించి ఇప్పుడు చదువుకున్నాం కదండి, ఇదిగో మంచాన్న పడడం ద్వారా దేవుని గురించి తెలియ దేవుడు శిక్షణ ఇస్తున్నాడు అన్న మాటలు అక్కడ మనం చదువుకున్నాం. అలాగే ఒక అపోస్తలుడైన పౌలు గారి ద్వారా చదువుకున్నాం, ఇదిగో ఈ భూమి మీద అనేక శ్రమలు అనుభవిస్తేనే మనం పరలోకం వెళ్ళడానికి మనం పరలోకం చేరుకుంటామని ఒక అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్న మాటలను జ్ఞాపకం మించుకుని మన హృదయాల్లో పెట్టుకుని దీని ప్రకారం బ్రతకడానికి మనం అందరం కూడా ప్రయాసపడాలి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతుల తండ్రి నేను తెలుసుకున్నాను తండ్రి, విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా మా యొక్క హృదయాల్లో ఉంచుకునేవారుగా సహాయం చేయండి తండ్రి. తండ్రి ఈ యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీని యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయరాజు గారిని, సమ్యూలు గారిని, ఎంతమంది అయితే సహకారులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేసి మేమందరము తండ్రి ఇంకా ఉన్నతమైన పనులు చేయాలి, నీ యొక్క జ్ఞానాన్ని మేము ఇంకా సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కరూ మా యొక్క మనసులని స్థిరముగా ఉంచుకుని విశ్వాసమందు నిలకడగా ఉండి ఎన్ని శ్రమలైన ఎన్ని బాధలైన అనుభవించేవారిగా, మీరున్న నిత్య లోకానికి చేరేవారుగా మా యొక్క బ్రతుకులు ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.